ఎమ్మెల్యే అవినీతి పరుడు కాంగ్రెస్ ఆరోపణ నిరూపించగలరా అంబేద్కర్ సెంటర్ కొస్తా ఎమ్మెల్యే సవాల్ టైం ఫిక్స్ అయింది డేట్ కూడా ఫిక్స్ అయింది భూపాల్పల్లి అంబేద్కర్ సెంటర్ కి వచ్చేదెవరు తన వాదనను నిరూపించుకునేదెవరు రేపు అసలు ఏం జరగబోతోంది భూపాల్పల్లి రాజకీయం రగులుతోంది సెంటర్ లో తెలుసుకుందాం రా అంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి పర్యటనతో మొదలైన విమర్శలు అంబేద్కర్ సెంటర్ లో తొడలు కొట్టే వరకు వెళ్ళాయి డేట్ టైం సెంటర్ అంటూ సవాల్ విసురుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేదల భూములను కొట్టేశారన్నది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ ఇసుక దందా కల్తీ పెట్రోల్ దందా చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆనాడు నక్సలైట్ జెండాలు వాతిన భూములను ఆక్రమించుకున్నాడు జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లు రద్దు చేయించండు చిన్న చిన్న వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ప్లాట్లు కబ్జా పెట్టుకొని ఆయన మనసులో నిర్మించుకుంటున్నారు ఇవాళ ఇసుక దందా ఆయనదే కంకర దందా ఆయనదే కాంట్రాక్ట్లు ఆయనవే కల్తీ పెట్రోల్ ఆయనదే మొత్తం లూట్ మార్ కార్యక్రమం చేస్తుండు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్ కమ్ముడు పోయి ఆయన నీతి రాజకీయాలు చెప్తున్నా నీతి గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డితో పాటు భూపాలపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాకి వస్తున్న దమ్ముంటే రా నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు వెంకటరమణారెడ్డి రేపు 11 గంటల ఉదయం నేను అంబేద్కర్ సెంటర్కు రావడానికి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పిన ప్లేస్ కి మీరు ఇచ్చిన టైం కే వస్తామని ప్రతి సవాల్ చేశారు గండ్ర సత్యనారాయణ ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారందరినీ కూడా మేము సాక్ష్యాధారాలతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భూపాలపల్లి సెంటర్ లో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నీ పోలీసులతోని అక్కడికి చర్చకు నిరూపించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఆ సాక్ష్యాలతో నిరూపిస్తా రావడానికి సిద్ధం నా సవాల్ను స్వీకరిస్తున్నా మొత్తానికి భూపాలపల్లి సవాళ్లు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి మరి రేపు అంబేద్కర్ సెంటర్ లో ఇద్దరు నేతలు బహిరంగ చర్చకొస్తారా రాజకీయ సవాళ్లకే పరిమితమవుతారా ఇంత హీట్ లో పోలీసులు ఇద్దరు నేతలను అంబేద్కర్ సెంటర్ వెళ్లేందుకు అనుమతిస్తారా అన్న ఉత్కంఠపై కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది